త్వరలోనే 2000 నోట్లు వెనక్కి. నిజమేనంటున్నా ఎస్బీఐ రిపోర్ట్. 2000 రూపాయల నోట్లను రద్దు చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నప్పటికీ అవి పుకార్లుగానే పరిగణించడం జరిగింది. కానీ తాజాగా ఎస్బీఐ ఈకో ఫ్లాష్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం ఆ వార్త నిజమేనని స్పష్టమవుతోంది. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటికంటే పెద్దదైన 2000 రూపాయల నోటును చలామణిలోకి తెచ్చింది. అయితే ఇప్పుడు ఆ నోటును కూడా రద్దు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను వెనక్కి తీసుకోవడం కానీ నోట్ల ముద్రణను ఆపేయడం కానీ చేసే అవకాశం ఉన్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. ఇటీవల లోక్సభలో ఆర్బీఐ వార్షిక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం నోట్ల రద్దు ప్రకటన మొదలుకొని మార్చి 2017 వరకు చిన్న కరెన్సీ నోట్ల పంపిణీని పెంచినట్లు గుర్తించామని, వీటి విలువ 3501 బిలియన్లు అని ఎస్బీఐ ఈకోఫ్లాష్ నివేదిక తెలిపింది. అదేవిధంగా డిసెంబర్ 8 వరకు చలామణి అయిన పెద్ద నోట్ల విలువ 13324 బిలియన్లుగా ఉందని వెల్లడించింది. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభలో సమర్పించిన నివేదిక ప్రకారం డిసెంబర్ 8 వరకు ఆర్బీఐ 16957 మిలియన్ల 500 రూపాయల నోట్లను 3654 మిలియన్ల 2000 రూపాయల నోట్లను ముద్రించింది. వీటి మొత్తం విలువ 15787 బిలియన్లు ఉంటుంది. అయితే ప్రింట్ అయిన నోట్ల విలువ 15787 బిలియన్లు కాగా అందులో చలామణిలోకి వచ్చిన నోట్ల విలువ 13324 బిలియన్లు. దీనిని బట్టి చూస్తే 2463 బిలియన్ల విలువైన 2000 రూపాయల నోట్లను ఆర్బీఐ ముద్రించింది, కానీ వాటిని మార్కెట్లోకి విడుదల చేయలేదని స్పష్టమవుతోందని ఎస్బీఐ ఎకనామిక్ అడ్వైజర్ గ్రూప్ చీఫ్ సౌమ్యకాంతి ఘోష్ పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆర్బీఐ క్రమక్రమంగా పెద్ద నోట్ల చలామణిని తగ్గిస్తోందని స్పష్టమవుతోందని రిపోర్ట్ తెలిపింది. పెద్ద నోట్లకు ప్రత్యామ్నాయంగా ఆర్బీఐ చిన్న నోట్ల ముద్రణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది.